ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో కల్కి 2898 AD ఒకటి. మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిద్దుకుంటుంది. ఇందులో లోకనాయకుడు కమల్ హాసన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొనే, దిశా పటానీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైజంతి మూవీస్ దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం విశేషం. ఇటీవల విడుదలైన కల్కి 2898 AD టీజర్ ఆకట్టుకుంటుంది. అయితే దీనిపై చాలా వరకు విమర్శలు వచ్చాయి. ప్రభాస్ లుక్ సహజంగా లేదని, వేరే బాడీకి ప్రభాస్ హెడ్ ని యాడ్ చేసినట్టు ఉందని, విఎఫ్ఎక్స్ సెట్ కాలేదని అన్నారు. మొత్తానికి దీనికి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఇందులో భారీ కాస్టింగ్ ఉండడంతో, మహానటి వంటి క్లాసిక్ మూవీ అనంతరం నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. పైగా ఈ సినిమాని గ్లోబల్ మూవీగా రూపొందిస్తున్నారట. అదే రేంజ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఏడాది సమ్మర్ లో గానీ లేదంటే ద్వితీయార్థంలో గానీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ విషయాన్ని బయటపెట్టింది చిత్ర యూనిట్. నిన్న అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ కల్కి 2898 AD నుంచి ఒక లుక్ ని విడుదల చేశారు. సాయంత్రం సమయంలో దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో ప్రభాస్ లుక్ బ్లాక్ షేడ్ లో ఉంది. దాంట్లో మరో ప్రపంచం కనిపిస్తుంది. భవిష్యత్ 2898 ఏడాది సమయంలో మన ప్రపంచం ఎలా ఉండబోతుంది అనేది అందులో ఆవిష్కరించారు. భూమిపై వచ్చిన మార్పులు, అంతరిక్షంలోని మార్పులను చూపిస్తూ రెండింటిని ప్రతిబింబించేలా ఈ ఫస్ట్ లుక్ ఉండడం విశేషం. ఫస్ట్ లుక్ టెస్ట్ టైంలో దీన్ని డిజైన్ చేశారట. ఎందుకో దాన్ని రిలీజ్ చేయలేదు. అయితే ఆ మధ్య కల్కిలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా తీవ్ర విమర్శలు వచ్చాయి. చాలా ట్రోల్స్ చేశారు. ప్రభాస్ లుక్ ని ఇతర హాలీవుడ్ చిత్రాల్లోని సూపర్ హీరో లుక్ లతో పోల్చుతూ ట్రోల్స్ చేశారు. దానితో పోల్చితే ఇదే కొత్తగా ఉందన్న అభిప్రాయం వెల్లడి అవుతుండడం విశేషం. కల్కి 2898 AD పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు నటించబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో రానా కూడా కనిపిస్తున్నాడు. రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కల్కి టైటిల్ గ్లిమ్స్ ని అమెరికాలోని కామిక్ కాన్ వంటి ప్రెస్టీజియస్ స్టేజ్ పై రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక అక్కడ విషయాలన్నింటినీ రానా దగ్గరుండి చూసుకున్నాడు. ఇంతకీ రానాకి కల్కికి ఉన్న సంబంధం ఏంటని రీసెంట్ గా జరిగిన ఒక మూవీ ప్రెస్ మీట్ లో రానాని విలేకరులు ప్రశ్నించారు. దీనికి రానా స్పందిస్తూ చాలానే సంబంధం ఉంది. టాలీవుడ్ లోని ఏ సినిమా అయినా బౌండరీ దాటి బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళకి ముందు నేను ఉంటాను, వాళ్ళకి కావాల్సిన సహాయం నేను చేస్తానని చెప్పుకొచ్చారు రానా. ప్రస్తుతం రానా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రానా మాటలు చూస్తుంటే ప్రభాస్ కల్కి సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసే బాధ్యతలు తానే తీసుకున్నట్లు తెలుస్తుంది. కల్కి సినిమా కోసం డార్లింగ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.